పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆదివారంపేట మరియు లద్నాపూర్ గ్రామాల్లో ఐకేపీ మరియు ఉపాధి హామీ కేంద్రాల వద్దకు ఓటును అభ్యర్థిస్తూ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగిరి కాంగ్రెస్ జెడ్పీటీసీ అభ్యర్థి ఎండి ఆస్మా అంజుమ్కు మద్దతుగా మంత్రిని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ అభ్యర్థిగా నిలబడిన ఎండి ఆస్మా అంజుమ్కు చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఎండి ఆస్మా అంజుమ్ విద్యావంతురాలు అని ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి రావడం జరిగిందని ఆమెను ఆశీర్వదించాలని ప్రజలను కోరడం జరిగింది. ఆస్మా అంజుమ్ను జెడ్పీటీసీగా గెలిపించినట్లయితే ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటూ మీ సమస్యలపై పోరాడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండి మంజూర్, మొయిస్ పాషా, తిరుపతి యాదవ్, రామచందర్, స్వామి గౌడ్, అలీం, ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, ఇక్కడి విచ్చేసిన ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. నాకు జెడ్పీటీసీ అవకాశం ఇచ్చిన మన మంత్రి ఎమ్మెల్యే శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో, మా నాన్న ఎండి మంజూర్ గారి, సర్పంచ్ గారి ఆశీస్సులతో మీరందరూ నన్ను, నాతో పాటు ఎంపీటీసీ 12 మంది ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. ఈసారి భారీ మెజార్టీతో మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ గుర్తుకు అనే చేతి గుర్తుకు వేసి మీరందరూ కాంగ్రెస్ మీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ అన్ని విధాలుగా సహాయపడతానని, మీ కష్ట దుఃఖాల్లో తోడుగా ఉంటానని కూడా హామీస్తున్నాను. రామగిరి మండలానికి సంబంధించిన జెడ్పీటీసీ అభ్యర్థిగా శ్రీమతి ఆస్మా అంజుమ్ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజలకు పరిచయం చేయడానికి, దాంతోపాటు వారి ఆశీర్వాదం తీసుకోవడానికి, మరి ఎంపీటీసీ అభ్యర్థినిగా పోటీ చేస్తా ఉన్న అడ్లూరు అమ్మాయిని, ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే దృక్పథం ఉన్న అమ్మాయిని ప్రజల వద్దకు పోయి ప్రజాసేవ చేయాలనే ఆలోచన దృక్పథంతో, అదేవిధంగా శ్రీమతి ఇవ్వాలని, మరి ప్రాంతానికి సంబంధించిన మా నరసింగం గారు ఎంపీటీసీ సభ్యుడిగా ఈరోజు అవకాశం ఉన్నా కానీ మరి సోదరుడు అడిగిన వెంటనే మరి కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సును ఆలోచన చేసి విత్డ్రా చేసుకునేందుకు వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరి గ్రామానికి సంబంధించిన మా నాయకులందరికీ కనీస మద్దతు ధర పెంచమంటే పెంచలేము. విద్యార్థుల విషయంకి వచ్చే వరకు ఇంటర్మీడియట్ పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఏ విధంగా వెలువడ్డాయో, దాదాపు 22 మంది ఆత్మహత్య చేసుకొని ఈరోజు ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఇబ్బంది పడ్డారు కుటుంబ సభ్యులతో పాటు 10 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉన్న లోటుపాట్లని ప్రతిపక్షం పార్టీగా ప్రభుత్వం ముందట ఉంచి సవరణ చేసుకునే కార్యక్రమంలో ఈరోజు మా పాత్రను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలంటే రేపు మరి ఈ గ్రామాలకు సంబంధించిన విషయంలో నేను శాసనసభ్యునిగా ఉన్నదంట స్థానిక సంస్థలంటే ప్రజల్లో ఉండే కావున, మరి మీరు మమ్మల్ని ఆశీర్వదించారు కానీ ప్రభుత్వం రాలేకపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కానీ ఏ ప్లాట్ఫామ్లో మాట్లాడాలో ప్రజలకు సంబంధించిన సమస్యలను మాట్లాడి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే కార్యక్రమం చేయాల్సిన బాధ్యత భాగంలోనే ఈరోజు మా చేతులను ఇంకా కూడా రామగిరి మండలానికి సంబంధించిన ప్రజానీకానికి వస్తూ 6వ తారీఖు నాడు జరగబోయే జెడ్పీటీసీ ఎన్నికలు 2 ఓట్లు ఉంటాయి కనుక 2 ఓట్లను కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జెడ్పీటీసీని ఎంపీటీసీలను గెలిపించాల్సిందిగా మీ అందరూ